నమస్తే, తెలుగు వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తణుకు పురపాలక సంఘ పరిధిలో గల కళ్యాణ మండపాలు, చర్చిలు, షాదీ ఖానాలు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులతో తణుకు మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు సమావేశం నిర్వహించారు. వివాహాల రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించారు. ప్రతి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలని, లేకుంటే కళ్యాణ మండపాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ను నిషేధించినందున ఫంక్షన్ల సమయంలో ప్లాస్టిక్ వాడకుండా చూడాలని, ఈ మేరకు సంబంధిత నిర్వాహకులకు తెలియచేయాలని కోరారు. దీనిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2002 ప్రకారం తప్పనిసరిగా వివాహాలన్నీ కూడా నమోదు చేయబడాలి. దీనిలో భాగంగా గతంలో ఎక్కువగా వివాహాలని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదు చేస్తూ ఉండేవారు. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ఆదేశాలు దీని మీద జారీ చేసింది. దీనిలో భాగంగా పట్టణాల్లో ఉండేటటువంటి అన్ని కళ్యాణ మండపాలు, టెంపుల్సు, షాదీఖానాలు, అలానే చర్చిలు, ఎక్కడైతే వివాహాలు జరుగుతాయో ఇవన్నీ కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్లో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలతో ఒక మీటింగ్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. వీరందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇక నుంచి జరిగే ప్రతి మ్యారేజ్ని కూడా మా దగ్గర నమోదు చేయించవలసిందిగా మేము వారిని కోరాం. ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలకి తప్పనిసరిగా ఇక నుంచి జరిగేటువంటి ఫంక్షన్స్ అన్నింటిలో కూడా ఇప్పటికే తణుకు పట్టణంలోను అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది. కానీ అక్కడక్కడ ఇప్పటికీ కూడా ప్లాస్టిక్ని వినియోగిస్తూనే ఉన్నారు. దీని మీద ఇక ముందు ప్లాస్టిక్ని కనుక వినియోగించినట్లయితే కఠిన చర్యలు చేపడతామని వారిని హెచ్చరించడం జరిగింది. అలానే పబ్లిక్ కూడా నేను కోరేది ఏమంటే, మ్యారేజ్లోనూ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, మిగిలిన ఎలాంటి ఫంక్షన్స్లో కూడా సాధ్యమైనంత వరకు పర్యావరణానికి హాని కలిగించేటువంటి పదార్థాలను ఉపయోగించవద్దని నేను కోరుతా ఉన్నాను. తణుకు SKSD మహిళా కళాశాల వద్ద భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో నవభారత యువ చైతన్య మహాసభ BJP యువమోర్చ అధ్యక్షుడు మల్లిన రాధాకృష్ణ అధ్యక్షుడు జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పడిగొండ మాణిక్యాలరావు, నర్సాపురం MP గోకరాజు గంగరాజు, MLC కంతే సత్యనారాయణరాజు, మాజీ మంత్రి కావూరు సాంబశివరావు, రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడు S. విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా BJP అధ్యక్షుడు B. శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు భారతమాత విగ్రహానికి పూలమాల వేశారు. సేవా కార్యక్రమాల్లో సేవలు అందించిన నలుగురిని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ, దేశంలో నోట్ల రద్దు చేయడం ద్వారా నల్లధనాన్ని నరేంద్ర మోడీ నిరోధించారని, అవినీతి రహిత సమాజం కోసం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. GST పన్ను విధానం ద్వారా ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని తెచ్చి పన్ను ఎగవేతదారులను దారిలో పెట్టేలాగా చూశారని అన్నారు. బ్లాక్ మనీని మాక్సిమం కూడగట్టుకోవాలా, రాజకీయాల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టాలా, గెలవాలా, ఈ రకమైన ఆలోచన మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు కూడా రాజకీయాల్లో అమలు జరుపుతూ వస్తే, కేవలం ఛాయ అమ్మిన వ్యక్తిగా, ఛాయ అమ్మిన కుటుంబంలో బయలుదేరిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయమైన వ్యవస్థను చూపించాలని ఆయన పాల్గొనడం జరిగింది. దీనికోసం బ్లాక్ మనీ లేని, డూప్లికేట్ కరెన్సీ లేని, పన్ను ఎగ్గొట్టలేని ఒక సమాజాన్ని నిర్మాణం చేయాలా, అవినీతి రహిత సమాజంగా ఈ భారతదేశం ఉండాలా, పరిపాలించేవాడు కానీ మామూలు ప్రజలు కానీ ఎవరికి కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉండకూడదు అనే ఒక ఆలోచన కలిగించడం జరిగింది. కాదు, వేల కోట్ల రూపాయలు కూడా ఓటు కోసం నన్ను కొనలేమనే పరిస్థితిని ప్రతి వ్యక్తిలోనూ కూడా నిర్మాణం చేయాలి. ఇదే పరిస్థితుల్లో అవినీతి రహిత సమాజం నిర్మాణం కావాలి. ప్రతి చోట కూడా అటు ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక వ్యాపారవంతుడు కానీ, ఒక సాధారణ వ్యక్తి కానీ పన్ను నుంచి మినహాయింపు కాదు, ఏ వ్యక్తి కూడా అవినీతిలో వెళ్ళడానికి అవకాశం లేని ఒక వ్యవస్థ తీసుకురావడం కోసమే ఇవాళ GST తీసుకురావడం, దేశంలో ఒకే పన్ను ఒకే దేశం విధానాన్ని ఇవాళ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ అనే విషయాన్ని నేను మనం చెప్పుకోను. చైనా ఆర్థిక విధానాన్ని భారతదేశంలో అమలు జరపాలని కానీ, లేదా ఇక్కడ ఉన్న సమాజాన్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద విచ్ఛిన్నం చేసి, ఆర్థిక శక్తులుగా విచ్ఛిన్నం చేసి విభజించి కమ్యూనిస్టు పరిపాలించాలనే ఒక ఆలోచనతో ఈ దేశాన్ని, ఏదైతే ఒకప్పుడు ఈ దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న బెంగాల్ రాష్ట్రాన్ని అధోగతి చేసింది
కమ్యూనిస్టులు కాదనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నర్సాపురం ఎంపీ గోకరాజ్ గంగరాజ్ మాట్లాడుతూ యువత ప్రధాని మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఇంటింటా తిరిగి పథకాలను చెప్పుకోవడానికి బీజేపీకి నరేంద్ర మోడీ పథకాలు ఉన్నాయని అన్నారు. పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనందరికీ తెలుసు యువకులు సుమారు 54% ఓటర్స్ యువకులే. అంచేత యువకుల చేతిలోనే మన రాష్ట్రం, మన కాన్స్టిట్యూన్సీస్ అన్నీ కూడా యువకుల మీద ఆధారపడి ఉన్నాయి. అంచేత యువకులు తప్పకుండా నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి మనం ఆ విధంగా మనం కృషి చేస్తే, ఇంకేంటంటే మన అమిత్ షా గారు ఏ విధంగా చేశారో మిగతా పార్టీలు ఇంటింటికి తిరుగుతూ వారి పార్టీల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటానికి వాళ్ళు ఏమీ లేవు, కానీ మనం చెప్పుకుంటానికి అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు బీద బడుగు వర్గాలకి, యువకులకి, అన్ని వర్గాల వారికి వారు చేసిన పథకాలు మనం వారికి ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం చేసామంటే అంతకన్నా మనం చేయవలసిన అవసరం ఏదీ లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు వారసత్వం కాదు, జవసత్వం ఉంటే భారతీయ జనతా పార్టీలో ఎవరైనా నాయకుడే నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి అయినాడంటే భారతీయ జనతా పార్టీ వారసత్వాలకు కాదు జవసత్వాలకు అవకాశం ఇస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్న మిత్రులారా. మేము నమ్ముకుంది ఈ రాష్ట్ర ప్రజలను, మేము నమ్ముకుంది ఈ దేశ ప్రజలను. అంతే తప్ప గుప్పెడి మందు చూసేటువంటి కొన్ని వ్యక్తుల శక్తులు నడిచేటువంటి వాళ్ళని మేము విశ్వసించడం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని. 2019లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక బలమైన రాజకీయంగా మారడానికి భారతీయ జనతా యువమోర్చగా పార్టీకి ప్రజలకు మధ్య వారధిలాగా అనుసంధానంగా పనిచేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తామని చెప్పి నేను గుర్తు చేస్తూ, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ నూతన వధువులను పోలీసులు ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తణుకుపట్నానికి చెందిన గడుగొయ్యల అనురాధ శ్రీదేవి NMD మణికంఠ గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంటర్ చదివిన మణికంఠ ఒక స్వీట్ షాప్ లో పనిచేసేవాడు. వీరి ఇరువురికి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం అనురాధ ఇంట్లో తెలియడంతో గత 6 నెలలుగా ఆమెను ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఆమె డిగ్రీ మధ్యలో ఆపేసింది. అయితే ఈ నెల 17న వీరిరువురు ఇంట్లోంచి హైదరాబాద్ వెళ్లిపోయి ఆయా సమాజంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తరపున బంధువుల నుంచి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వస్తుండడంతో గురువారం వీరు తణుకు పోలీసును ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. సిఐ వెంకటస్వామి ఇరువురు తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెనుమంట మండలం జిత్తూరులో గల ఉమావాసుకి రవిసోమేశ్వర స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా గురువారం భక్తులచే సామూహికంగా గంధంతో అభిషేకం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిడదవోలు పట్టణం శాంతినగర్ 2 వీధుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎర్ర సర్వలక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారి సత్యానందం తెలిపారు. చేనేత కార్మికులకు పింఛన్లు పూర్తి స్థాయిలో అందించి ఆదుకోవాలని పద్మశాల సంఘ జిల్లా అధ్యక్షుడు వాడపల్లి నాగరాజు కోరారు. గురువారం గణపవరంలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణపవరంలో పద్మశాలల కార్తీక వనసమారాధన గణపవరంలో ఈ నెల 5న జరుగుతుందని అన్నారు. గోపి చంద్రశేఖర్, నక్క నరసింహమూర్తి, సురేష్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం నూతన తహసీల్దార్గా ఏ మధుసూదన్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వి పోతురాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత RA సంజారాన్ని పౌర సరఫరాల శాఖకు బదిలీ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను చంద్రన్న బీమా ద్వారా కాకుండా నేరుగా కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందించాలని గణపవరం భవన నిర్మాణ కార్మికుల సంఘ మండల శాఖ అధ్యక్షుడు తోట సత్యనారాయణ కోరారు.
జిఎస్టి వల్ల భవన నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. గడపవరం నిడమర్రు మండలాల్లో ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను లబ్ధిదారులకు ఇవ్వకుంటే లబ్ధిదారులతో ఆక్రమించుకుంటామని సిపిఎం గడపవరం ఏరియా కమిటీ హెచ్చరించింది. గురువారం జరిగిన ఏరియా సమావేశంలో ఇండ్ల స్థలాల సమస్యను తక్షణం పరిష్కరించాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీ రక్షిత నీటిని అందించాలని, రోడ్లను పునర్నిర్మించాలని, చేపలు రొయ్యల చెరువుల వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలని కోరారు. ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ ఈ నెల 6న ప్రారంభించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఉంగుటూరు నిజ్వర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ పుప్పాల వాసుబాబు కోరారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటి నుండే సిద్ధం కావాలని కోరారు. జిల్లాలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు జిల్లా పరిషత్ మిగులు భూములను పంపిణీ చేసేందుకు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాబురాజు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్లు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. గ్రామంలో పలు వీధులు తిరిగి ప్రజలు కలుసుకొని తమ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో బాపిరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 6 మినీ కళ్యాణ మండపాలు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జౌళి శాఖ రాష్ట్ర అధ్యక్షుడు పాలిప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కోరసిక మునేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని, ఎంపీపీ గన్నమణి దొరబాబు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, గ్రామ సర్పంచ్, సొసైటీ అధ్యక్షులు మలక వెంకట్రావు, నూకల బుల్లియ్య, పార్టీ నాయకులు వడ్డూరి రాంబాబు, ఖాదర్ బాబు, ఎం సత్యనారాయణ, నాయుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి నవాపల్లిలో సీతారామలక్ష్మి గారు 15 లక్షలు, నేను 15 లక్షలు 30 లక్షలతో నిన్న మన రాజప్ప గారితో శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ నవాపాలెంలో జగన్నాథపురంలో ఒకటి చెప్పాం. జగన్నాథపురంలో కూడా ప్రెసిడెంట్ గారిని, ఎంపీపీ గారిని ఇద్దరిని ఆలోచించి అది డిసైడ్ చేయమన్నాను. మూడవది ఆరుగొల్ల గ్రామానికి నేను హామీ ఇస్తున్నాను. దీనికి సంబంధించి స్థలం తాలూకా ప్రపోజల్స్ మీరు అందరూ కూడా కూర్చుని మాట్లాడి ఎక్కడా భేదాభిప్రాయం లేకుండా దాని డీటెయిల్స్ నాకు పంపిస్తే 30 లక్షల రూపాయలు నేను గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించే బాధ్యత, జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ వేదిక భారతీయ జనతా యువ మోర్చా బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు తాడేపల్లిగూడెం పట్టణం నుండి మోటార్ సైకిల్ ర్యాలీని ఆ సంఘ నాయకులు గురువారం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాడికొండ మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయం నుండి బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ తో ర్యాలీగా తణుకు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈ పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ ర్యాలీలో నర్సి సోమేశ్వరరావు, ఎడ్లపల్లి శ్రీరామ్ నాయుడు, కర్రీ ప్రభాకర్ బాలాజీ, మిద్దె యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన రైతు రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు ప్రధాన నీటి సమస్యను పరిష్కరించేందుకు పోలవరాన్ని 2019 నాటికి పూర్తి చేసి 3 జిల్లాల రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించేలాగా కృషి చేస్తారని అన్నారు. ఆటిని 17% ధాన్యాన్ని గట్టుమీద తీసుకొచ్చి పోసేయాలి. మళ్ళీ రైతు ఆయన పెట్టుకోక్కర్ల. అటువంటి సిస్టమ్స్ కూడా త్వరలో వస్తాయి. ఇంకా యాంత్రికంలో ఎన్నో రకాలు, మనిషి అక్కర్ లేకుండా ఇందాక చెప్పారు బీరు గారు, 18,000 ఎకరం ఒకటే చేస్తానని చేసేయచ్చు, అది కష్టమేం కాదు. అటువంటి యాంత్రికం సిస్టమ్ వస్తుంది కోత కోయటకి, నూర్చటానికి. ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో రైతులకు ప్రభుత్వ సబ్సిడీతో 42 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండి సుజాత, జెడ్పీటీసీ బరే విజయ, వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ శ్రీనివాసరావు, ఎం జగ్గారావు, సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఉండేజవర్గం కాళగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయంలో గురువారం ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సామూహికంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సత్యదేవుని ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేదల సంక్షేమం కోసమే ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి బండారు సత్యనందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం నార్కెడ్మిల్లి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముల్లపూడి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాకలపూడి వెంకటేశ్వరరావు, కరటి నరసింహారావు, మద్దెం శెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి, వాసం శెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ పాల పల్లయ్య, తూము గణేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 6-7 తేదీల్లో రావులపాలెం పశు వైద్యశాల వద్ద పాడి రైతులకు అవగాహన సదస్సులు, పశువుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పశు వైద్య శాఖ అధికారి పి నాగమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 తేదీన దేశీయ పశువుల పాల పోటీలు, దూడల ప్రదర్శన, 7 ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలాగా కార్యకర్తలు కృషి చేయాలని రాజోలు శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదికర కేశవదాసుపాలెం గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఈ సందర్భంగా అంతర్వేదికరలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు రోడ్లను నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు పప్పుల లక్ష్మీ సరస్వతి, గోదావరి డెల్టా చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మట్టా రాజబాబు, పార్టీ మండల అధ్యక్షులు గుబ్బ నాగేశ్వరరావు, సర్పంచ్ పోతిరాజు నాగేంద్ర కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు లక్కు సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి పోతిరాజు నానాజీ, నాయకులు పోతిరాజు కృష్ణ, ముప్పత్తి నాని, పిల్ల రాజబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం అనేది రాజా నియోజకవర్గంలో సెకండ్పల్లి మండలం అంతర్వేదికర, ఇది చాలా ఒక సుప్రసిద్ధమైనటువంటి గ్రామం. అంతర్వేది స్వామివారికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఒక ప్రక్కన జస్ట్ ఒక 1.5 కిలోమీటర్లు వెళ్ళేసరికి సముద్రం ఉంటుంది పక్కనే. ఇది అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ. ఇలాంటి గ్రామాల్లో గడిచినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ఈ మారుమూల గ్రామాల్లో అనేక రహదారులు మనం నిర్మించుకున్నాం. అదేవిధంగా కరెంటు సౌకర్యాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే నీటి విషయంలో కూడా కావాల్సినటువంటి అవసరతల మేరకు మనం అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించాం. ఈ 53వ రోజు ఈరోజు ఈ గ్రామంలో మేము తిరుగుతున్నప్పుడు మొన్న సీజన్లో చేసినటువంటి చిన్న చిన్న కలబట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని పీగనవరం ఎమ్మెల్యే పులపతి నారాయణమూర్తి అన్నారు. నియోజకవర్గంలోని ఆయనవిల్లి మండలం ఆయనవిల్లి లంకలో గురువారం జరిగిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు కూడలలో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. అలాగే అర్హులైన వారికి ఉపాధి హామీ పనుల గుర్తింపు కార్డులను, ప్రధానమంత్రి చంద్రన్న బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీల ద్వారా లేఖ రాయించి ఉపాధి హామీ నిధులను నిరుద్ధల చేయించిన వైనంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తన శాఖ నుండి 3,500 కోట్ల రూపాయల ఉపాధి కూలీల వేతనాల చెల్లింపుకు మంజూరు చేశారని అన్నారు. త్వరలోనే వారి ఖాతాలకు సంబంధిత జీతాలు జమ అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సలాది పుల్లయనాయుడు, జెడ్పీటీసీ గంగుమల కాశాన పున్న, సర్పంచ్ నక్క మాణిక్యాంబ, జిల్లా పార్టీ కోశాధికారి సయ్యప్రాజు సత్యబాబురాజు, కార్యదర్శి మద్దల సుబ్రహ్మణ్యేశ్వరరావు, మండల అధ్యక్ష కార్యదర్శి చిట్టూరు శ్రీనివాస్, నేదురు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మాకు 60 సంవత్సరాలు నిన్న వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తాం, అలాగే దెబ్బలు తిన్న వాళ్ళు కూడా మనం డబ్బులు ఇస్తాం, అలాగే ముఖ్యమంత్రి సహాయనికి కూడా డబ్బులు ఇస్తాం, సిసి రోడ్లు కూడా మారుమూల ఉన్నటువంటి గ్రామాలను మనం ఇస్తాం, ఎస్సీ కార్పొరేషన్ ఉండాలి, అలాగే బీసీ కార్పొరేషన్ మనం అందరం ఎంతమందికి ఇచ్చాం, ఎన్ని రోడ్లు ఇచ్చాం అనేది తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటింటికి తెలియజేస్తున్న కార్యక్రమాన్ని మనం ఇస్తున్నాం. అదే తెలియచెప్పాలనే ఉద్దేశంతో మన ఇంటికి తిరిగితే చెప్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు మా ఎంపీ కూడా చెప్పినట్టు అక్కడ లేవు. కన్ను నుంచి కడకండు రోడ్డు ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో ఉన్నటువంటి ఆ లంక పరిధిలో మరి రేపు 4వ తారీఖున ఆయనకి ఆయన ద్వారా మనం పట్టాలు ఇవ్వబోతున్నాం. మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే పక్కన ఎవరు కూడా ఆలోచిగా మాట్లాడకూడదు.
మామిడికుదురు మండలం నగరం 216వ జాతీయ రహదారిపై గురువారం మినీ వ్యాన్ ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇదే మండలంలోని పాసలపూడి లంక గ్రామానికి చెందిన చెరుకూరి పాపారావు, దంగెటి దుర్గా ప్రసాద్లు మృతి చెందారు. పాసలపూడి లంక నుండి నగరం వైపు వెళ్తున్న ఆటోను అమలాపురం వెళ్తున్న మినీ వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన పాపారావుకి 5 నెలల క్రితం వివాహమైంది. ఈ ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై నగర పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్, తహసీల్దార్ చినిబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈనాటి బంగారు మాట, మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవడం. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.